సంగీత విద్వత్సభ ఆధ్వర్యంలో 76వ వార్షిక సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో 76వ వార్షిక సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ అధ్యక్షత వహించగా సరస్వతుల హనుమంతరావు, డాక్టర్ ఎస్వి రావు, ప్రభల రాజేశ్వరి, డాక్టర్ ఎంవి భారతలక్ష్మి, కాశీ విశ్వేశ్వరరావు, చావల సూర్యకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 6వ రోజు కార్యక్రమాన్ని ఎం సూర్యారావు జ్ఞాపకార్థం, ఆయన కుమార్తె డాక్టర్ ఎంవి భరతలక్ష్మి సూర్యనారాయణ జ్ఞాపకార్థం, ఆయన కుమారుడు వి కన్నబాబు మీనాక్షిలు, కాకినాడ సీపోర్ట్ల సౌజన్యంతో గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన విఘ్నేష్ ఈశ్వర్ గాత్రం చేయగా తిరుపతికి చెందిన కేవి కృష్ణ వయోలిన్ పైన, చెన్నైకి చెందిన బుర్రా శ్రీరామ్ మృదంగం పైన, బోడాపాడుకు చెందిన హనుమంతరావు ఘటంపై వాయిద్య సహకారం అందించారు. ఆద్యంతం విఘ్నేష్ ఈశ్వర్ గాత్ర కచేరీ అందరినీ ఎంతగానో అలరించింది. ఈ కార్యక్రమంలో వక్రంక రామకృష్ణ, గట్టి శ్రీకృష్ణ దేవరాయ వెంకట్రావు, ఎం భారతలక్ష్మి, అలపాటి లక్ష్మీ సుభద్ర, అయ్యగారు వెంకటేష్, మంతెన కృష్ణంరాజు, నల్లమిల్లి మణిబాబు, చావలి సూర్యకుమారి, రాజ్యలక్ష్మి, డాక్టర్ శిరీష పెద్ద సంఖ్యలో సంగీతాభిమానులు రసజ్ఞులు పాల్గొన్నారు. నేను బిజీగా ఉన్న మరో పుట్టాను ఆ ఫంక్షన్ హాల్లో పెడతానంటే నేను అక్కడ డేట్ చూసుకోలేదు. నా ప్రోగ్రామ్స్ ఉన్నాయి పెడతాను చెప్పాను వెంటనే ఓకే అన్నబట్టి నాకు అక్కడ అసలు వచ్చింది. లేకపోతే నాకు ఆ అనుగ్రహం వచ్చే గడవ అనిపిస్తుంది. ఆ గడియలన్నీ కూడా మంచి మంచి టైంలో ఆ చెప్పడం నాకు రావడం ఈ రకంగా కూడా హృదయపూర్వక దైవాసంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ అయితే మరి వాళ్ళు తెలంగాణ ఏం పడలేదు తెలియదు. ప్రత్యేకించి మాత్రం అన్ని స్టేట్ల నుంచి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్తూ ఆంధ్రప్రదేశ్ ఘటన పేర్లతో రాసుకున్నట్టు నాకు చెప్పే అవకాశం లేదు. ప్రధానమంత్రి గారు కూడా కళాకారులు ఒక్కొక్క స్టేట్ తీసుకొచ్చారు ఇక్కడ అని చెప్పారు. ముఖ్యంగా అక్కడ అరుంధతి పట్టణం, తర్వాత అనురాధ పట్టణం, సోమవారం మొత్తం హిందీలో చాలామంది వచ్చారు. మనకి ఏమో తెలుసు సెకండ్ హ్యాండ్గా వచ్చారు వీళ్ళందరూ పాట పాడాలంటే మీ దగ్గర వాళ్ళు సహకరించాం. వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ సెకండ్గా సహకరించాం. అయితే చిన్న పొరపాటు ఏంటంటే వాళ్ళకి ఆ కవరేజ్ చేయడంలో వాళ్ళు మమ్మల్ని అసలు ఆ కెమెరా మాకు పెట్టాలి. ఎందుకంటే ఎంతసేపు డెలిగేట్స్ వచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా కవర్ చేయడంలో మేము అది వస్తుందా పెట్టుకోవాలని మేము చూసుకుంటా అందరం మేము కూడా ఉన్నాం. ఉదయం నుంచి సాయంత్రం 5 దాకా అయింది. అయితే అద్భుతం